నిజాంపేట మండలం తల్మడ గ్రామాన్ని పంచాయతీరాజ్ కమిషనర్ రవీందర్, జిల్లా పంచాయతీ అధికారి హనుమాన్ పల్లె ప్రగతి పనులను సందర్శించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును సందర్శించారు. గ్రామంలో తడి చెత్త, పొడి చెత్త పంచాయతీ సిబ్బంది తీసుకువచ్చి డంపింగ్ యార్డుకు తరలించి తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి వర్మీ కంపోస్ట్ ఎరువుగా తయారు చేయటం చేయాలని గ్రామస్తులకు పంచాయతీ కార్మిక సిబ్బందికి సూచించారు. వారి కంపోస్ట్ ఎరువులను తయారు చేసి విక్రయిస్తే గ్రామ పంచాయతీ ఆదాయం కూడా వస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ రవీందర్, జిల్లా పంచాయతీ అధికారి హనుక్, జెడ్పీటీసీ పంజా విజయ్, ఎంపీపీ సిద్ధిరాములు, నిజాంపేట మండల సర్పంచుల ఫారం అధ్యక్షులు అమర్సేనారెడ్డి, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, ఎంపీటీసీ బాలరెడ్డి, గాండ్ల విఠల్, శివ, లక్ష్మణ్ పాల్గొన్నారు. చేపడుతున్నాం. దాంట్లో భాగంగా సెగ్రిగేషన్ అంటే తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి ఇంటి వద్దనే కలెక్షన్ చేసి దాన్ని మరలా షెడ్ వరకు తీసుకెళ్ళి తడి చెత్తను తడి చెత్తలో మరి కంపోస్ట్ అయ్యి ఎరువుగా తయారయ్యేటట్టు, మరి దాంట్లో నుంచి వేరు చేయబడినటువంటి తడి చెత్త ఏదైతే ప్లాస్టిక్ కానీ సీసా కానీ లేకపోతే ఇతర ఇరుగుపడ ముక్కలు కానీ టాబ్లెట్స్ కానీ అటువంటి అన్నిటి కూడా వేరువేరుగా చేసి వాటన్నిటి కూడా వేరే దగ్గరికి డిస్పోజ్ చేసి రీసైక్లింగ్కి పెట్టినట్టయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం. అయితే ఈ కంపోస్ట్ కూడా ఎరువు మరి మంచిగా తయారైన తర్వాత అది మనకు ఈజీ చెట్లకు కానీ లేదా బయట రైతులకు అమ్ముకోవటం కానీ వేలం వేసి గ్రామ పంచాయతీకి ఆదాయంగా మారే అవకాశం ఉంది. ఈ చెత్త కాదు, చెత్తలో నుండే మరి ఒక మంచి ఆదాయం కూడా సంపాదించుకునే అవకాశం ఒకటైతే, రెండవది ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని మనం సృష్టించగలుగుతాం. అది ఏ విధంగా పనిచేస్తుందనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర డిప్యూటీ కమిషనర్ మరి రవీందర్ గారు మరి చాలా సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఈరోజు మరి చెన్నమిడ గ్రామాన్ని చూసి మరి మిగతా గ్రామాలు ఒక ఆదేశంగా తీసుకొని మరి ఇదే విధంగా ఈ యొక్క ఎరువులు తయారు చేస్తే మరి గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు ఒక అధిక ఆదాయం రావడానికి మరి ఆస్కారం ఉన్నది. మరి అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ అందరూ కూడా మరి ఇక్కడ విచ్చేసి ఇక్కడటువంటి ఏ విధంగా అయితే ఏర్పాటు చేసి మరి ఏ విధంగా అయితే ఇక్కడ కాంపోస్ట్ ఎరువు తయారు చేస్తారో మరి దీన్ని చూసి అదేవిధంగా మరి గ్రామాలలో తయారు చేసిన కోరడం జరుగుతుంది. కోరినది